हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल एनएस किचन तेलुगु मन रेसिपी वच्चेसि रेस्टोरेंट स्टाइल लो उंडे वेज पुलाव नि एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। वीडियो लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडि। स्टव ऑन चेसि ओक मंदपाटि गिन्नेनि तीसुकोनि दानिलो 2 टेबल स्पून्ल वरकु आयिल नि वेसि आयिल कोंचेम हीट अयिन तर्वात ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి చిలుకల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। బిర్యానీ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1/2 కప్ టమాటా ముక్కలు 1/2 కప్ బంగాళదుంప ముక్కలు 1/2 कप क्यारेट मुक्कलु 1/2 कप कैप्सिकम मुक्कलु वेसी इवी 50% कुक अयेंत वरकु फ्राई चेसुकोवाली। वेजिटेबल्स इवे वेसुकोवालनि एमी लेदंडी, मी दग्गर एदी अवेलेबल गा उंटे अवि वेसुकोवच्चु। इप्पुडु दानिलोकि 1/2 कप वरकु बटानी 1 टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट वेसी अल्लं वेल्लुल्लि पेस्ट पच्चिवासन पोयेंत वरकु फ्राई चेसुकोवाली। ఇప్పుడు దానిలోకి కొద్దిగా పుదీనాని వేసి ఒకసారి కలుపుకోవాలి। ఇలా మసాలాలు వెజిటబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి। 2 గ్లాసుల రైస్ కి 3 గ్లాసులు వాటర్ ని తీసుకోవాలి, అంటే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని తీసుకోవాలి। वाटर नी ऐड चेसुकुन्नाका दानिलोकी रुचिकि सरिपड़ा उप्पुनु वेसी ओकसारी कलुपुकोनी मंट हाई फ्लेम लो उंची मूत पेट्टी वाटर नी बागा मरिगिंचुकोवाली। वाटर इला मरुगुतू उंडगा ओक अरगंट मुंदु रईस नानबेट्टुकोवाली। इप्पुडु आ रईस नी दानिलोकी ऐड चेसुकोवाली। ఇలా రైస్ ని యాడ్ చేసుకున్నాక అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। రైస్ ఇలా 80% ఉడకడం అంటే వీడియోలో చూస్తున్నారు కదా లైట్ గా వాటర్ అనేది ఉంది। ఇలా ఉడికించుకున్నాక దాని మీద కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి। ఇప్పుడు ఒక మూత పెట్టి దాని మీద బరువైన ఒక చిన్న రోల్ కాని లేదు అనుకుంటే ఒక గిన్నెలో నీళ్లు పోసైనా పెట్టొచ్చు। మంట లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఇలా రైస్ పైకి లేచి ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు చూసారు కదా। రైస్ చక్కగా పొడపొడలాడుతూ చాలా బాగా వచ్చింది। ఇంతేనండి, ఎంత టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది। దీనిలోకి రైతాతో గాని మిర్చికా సాలంతో గాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఆల్రెడీ మన ఛానల్లో మిర్చికా సాలం రెసిపీ చేశాను, ఆ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను। ఇంగ్రీడియన్స్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।